చూసారు కదా బిగ్ షాపర్స్ ఎంత చిందరవందరగా ఉన్నాయో. మనం ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నా అవి అత్తమాట జారిపోతా పడిపోతూ ఉంటాయి. సో ఇలా జరగకుండా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, అది ఎలా చేయాలో కూడా చూసేద్దాం, పదండి. దీనికోసం ముందుగా మనం ఒక కార్డ్బోర్డ్ డబ్బాని తీసుకుని ఇలాగా టూ సైడ్స్, ఒక సైడ్ ఓపెన్ చేసి ఉంటుంది కదా, దానికి ఈ విధంగా ప్లాస్టర్ వేసుకోవాలి. చూడండి, ప్లాస్టర్ వేసుకుని చూసారు కదా, సైజు మన ఇష్టం, మనకి ఉండే బిగ్ షాపర్స్ని బట్టి. నేను పెద్దదే పెట్టాను ఎందుకంటే మా దగ్గర చాలా బిగ్ షాపర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం రొటేట్ చేద్దాం ఈ విధంగా, చూసారు కదా. నేను దీనికైతే చేసి చూపించడం లేదు, కాకపోతే ఎలా చేయాలా అని చూపిస్తున్నా. నాకు మేము ఆల్రెడీ ఒకటి చేస్తాం కాబట్టి ఇంకోటి అవసరం లేదు. సో దీన్ని ఎలా చేయాలో అని చూపిస్తున్నాను అంతే. చూడండి, ఇలాగా మనకి కావాల్సిన దగ్గరికి స్ట్రైట్ లైన్ ఒకటి రూలర్ పెన్సిల్తో గీసుకోవాలి. స్కేల్ సహాయంతో గీసుకుని దాని మీద కట్టర్తో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుని ఇక్కడ ఈ మధ్యలో ఫస్ట్ కట్ చేసిన తర్వాత మిగతా దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. సైడ్ని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగా ఇక్కడ మధ్యలో ఇలా కట్ అయిన తర్వాత ఆ హోల్స్లోకి ఈ నైఫ్ కట్టర్ని పెట్టి ఇలా కట్ చేయాలి రెండు సైడ్స్ అంతే. అప్పుడు మనకి ఈ మిడిల్లోది పోతుంది, ఈ మిడిల్లో ఉన్న పార్ట్ మొత్తం పోతుంది. అప్పుడు మనం బిగ్ షాపర్స్ని ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారా, ఇలాగా మధ్యలో నేను ఒక లైన్ గీసుకున్నాను, ఆ లైన్ మీదే కట్ చేశాను. చూడండి, స్ట్రైట్గా వచ్చాయి, ఇక్కడ కొంచెం వంకర వచ్చింది, మిగతాదంతా బాగానే వచ్చింది. చూసారు కదా, నేనైతే ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఇలాగా. మీకు ఇంకా ఈజీగా పెట్టుకోవాలనుకుంటే మీరు ఇలా పైన ఒక త్రీ సైడ్స్ కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకలాగా, ఇలాగా, ఇలాగా. అప్పుడు మనకి ఓపెనింగ్ ఎలా వస్తుందంటే ఇలా తీసుకుని షాప్ బిగ్ షాపర్స్ పెట్టేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు. నేనైతే షెల్ఫ్లో పెడుతున్నాను కాబట్టి అది ఓపెనింగ్ ఉంటుంది, ఓపెన్ చేయడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఓన్లీ ఇలాగే పెట్టుకున్నాను. చూడండి, ఓన్లీ ఇక్కడే ఫోల్డ్ చేసి ఇలా పెట్టేస్తున్నాను నీట్గా. మీకు కావాలనుకుంటే మీరు కింద ఎక్కడన్నా పెట్టుకునేటట్టు అయితే ఇక్కడ త్రీ సైడ్స్ ఇలాగ ఒక లైన్, ఇలాగా, ఇలాగా కట్ చేసుకుంటే మనకి ఈ పార్ట్ అనేది విడిగా వస్తుంది, ఇక్కడ కట్ చేయక్కర్లేదు. సో మనం ఈజీగా ఇలా తీసుకుని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను బిగ్ షాపర్స్ని నీట్గా పెడతాను, చూడండి. ఒకసారి చూడండి అక్కడ బిగ్ షాపర్స్ ఎలా ఉన్నాయో, ఇది పెట్టాక ఎలా మారుతాయో కూడా చూసేద్దాం. చూసారు కదా, బ్యాగ్స్ అన్నిటినీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, దీనిలోకి నేను ఇలా పెట్టేస్తున్నాను. ఇలాగా మనకి ఇష్టం వచ్చిన దగ్గర పెట్టేయచ్చు. ఇలాగైతే మనకి ఫోల్డింగ్ కనపడుతుంది. సో నేను ఫోల్డింగ్ కనపడకుండా ఇదిగో చూడండి, ఇలాగా ఇదిగో చూడండి ఇలా పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేను పెట్టేసుకుంటున్నాను. అదే మీకు ఇక్కడ పైనుండి ఇలా ఓపెనింగ్ వస్తే మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు నేను అలా కట్ చేయలేదు కాబట్టి ఈ బిగ్ షాపర్స్ని చూడండి ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఈజీయే ఇది కూడా. ఇలాగే మొత్తం అన్నీ పెట్టేసి చూపిస్తా చూడండి. చూసారు కదా, బిగ్ షాపర్స్ని నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కవర్స్ని కూడా పెట్టుకుంటున్నా, అంటే చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా ఇలాంటివి, ప్లాస్టిక్వి, క్లాత్ కవర్స్, ఇవన్నీ ఒక లైన్లో పెట్టేసుకుని పెట్టేస్తాను. చూసారు కదా, ఇంకా చాలా ప్లేస్ అయితే మిగిలింది, మనం ఎన్నన్నా పెట్టేసుకోవచ్చు. పైగా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నచ్చింది ఇలా లాగేసుకోవచ్చు చక్కగా. మనకి ఇప్పుడు ఇది కావాలంటే ఇలా లాగేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి హ్యాండిల్స్, మనం లోపలికి పెట్టేసుకుందాం హ్యాండిల్స్ని.
నీట్గా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని షెల్ఫ్లో పెట్టేసుకుందాం. పదండి, చూసారు కదా పెట్టేశాను. ఇంతకు ముందైతే ఎంత ప్లేస్ పట్టిందో ఈ షెల్ఫ్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడైతే వెనకాల ఇంకా ప్లేస్ ఉంది, ప్లస్ బ్యాగ్స్ పెట్టాము, పక్కన బ్యాగ్స్ పెట్టాము, అయినా సరే ఇంకా ప్లేస్ ఉంది మాకు. సో మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.